నీకు సరి లేనే లేరు. ఏ గోవింద గోకుల బృంద, నీకు సరి లేనే లేరు. నీ ఎందెమా భావం వైక్యమునందే భక్త సులభ, నీవానంద రసైకమూర్తివి. నిజమైనటువంటి ఆనందం ఎక్కడున్నదంటే అవాంగ్మానసకోచరుడైనటువంటి స్వామివారి యొక్క దివ్య దర్శన భాగ్యం వల్లనే నిజమైనటువంటి ఆనందం కలుగుతుంది. అది మానసికపరమైనటువంటి ఆనందం. పై పైకి కనిపించేవన్నీ శారీరకపరమైన ఆనందాలైతే భగవత్ సాక్షాత్కారం ద్వారా భగవంతుడి యొక్క పాదముల యొక్క చరణముల దివ్య దర్శన భాగ్యం ద్వారా కలిగేటటువంటి ఆనందం మానసికపరమైనటువంటి ఆనందం. అందున ఆనంద నిలయవాసుని ఈ వసంతోత్సవంలో మనం దర్శించేటప్పుడు ఏ విధమైనటువంటి ఆభరణములు తాను ధరించక శంఖచక్రధారి అయి తిరునామంతో ఉభయ దేవేరులతో భక్తులకు దర్శనమిస్తూ వారి ఆధ్యాత్మిక భావనయుక్తమైనటువంటి ఆనందాన్నే ఆభరణాలుగా ధరించినటువంటి వాడుగా స్వామి మనకు భాషలుతూ ఉంటారు. ఇది ఒక భాగమైతే వైకానస భగవత్ శాస్త్రోక్త రీత్యా అర్చక స్వామివారు నిర్వహించే కైంకర్యాలు మరొక భాగం. ఒకవైపున భక్తులు, మరొక వైపున కైంకర్యాలు, ఈ రెండింటి మధ్య భగవంతుడు. మరి సుగంధ పరిమళమైనటువంటి ధూపాన్ని సమర్పించి దీప కైంకర్యంలో అజ్ఞానం అనేటటువంటి చీకటిలో ఉన్నటువంటి మనని ఆధ్యాత్మిక జిజ్ఞాసతో కూడా మన మీద విజ్ఞానం అనేటటువంటి వెలుగువైపు చూపించేది తమసోమ జ్యోతిర్గమయ. అలా దీప కైంకర్యం తదుపరి మనం ప్రారంభంలో చెప్పుకున్నట్టు ఆనంద రసైకమూర్తి అయినటువంటి స్వామికి ఆనంద కర్పూర నీరాజనాన్ని వసంతోత్సవంలో సమర్పిస్తున్నారు. ఆనందంగా వీక్షిద్దాం, ఆనందంగా గోవిందాన్ని పలుకుదాం. ఆనంద నిలయవాస గోవింద గోవింద. వేదం వెవ్వని వెతికడిని ఆ దేవుని కొనియాడి. వేదములు ఎవరి వైభవాన్ని స్తుతించిన ఈ వేద వైద్యులైనటువంటి స్వామిని, అందుకనే ఇప్పుడు వేద పండితులు వేదవాచ్య కైంకర్యం నిర్వర్తిస్తూ ఉంటే అర్చక స్వాములు తిరుమంజనం ప్రారంభించబోతున్నారు. వేదాన్ని విందాం, తిరుమంజనాన్ని వీక్షిద్దాం, వసంతోత్సవ ఆనందాన్ని పొందుదాం. నమో వెంకటేశాయ. యద్భూతం యచ్చ భవ్యం ఉదామృతత్వస్యేషానః యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అథోజ్యాయాగుశ్చ పురుషః అలోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్ధ్వముదైత్ పురుషః పాదోస్యేహ భవత్ పునః తతో విశ్వం వ్యక్రామత్ శాశననశనే అభి తస్మాత్ విరాడ జాయత విరాజో అధిపురుషః సజాతో అత్యరిచ్యత పశ్చాత్ భూమిమథో పురః యత్ పురుషేణ హవిషా ఏవా యజ్ఞమతన్వత వసంతో అస్యాసీదాజ్యం గ్రీష్మ ఇద్మ శరద్ధవిః సప్తాస్యాదంబరిధయః సప్తసమిధః కృతాః దేవాయద్యజ్ఞం తన్వానాః అభద్రం పురుషం పశుం నయజ్ఞం వర్హిః ప్రోక్షన్ పురుషం జాతమగ్రతః తేన దేవా అయజంత సాధ్యార్షయశ్చ స్మాద్యజ్ఞాత్ సర్వహుతః సంహృతం వృషదాజ్యం పశోగస్తాగుశ్చక్రే వాయవ్యాన్
Aranyan Gramyaschaye Asmat Yajnat Sarvahutaha Rajasamani Jajnire Chandakunti Jajnire Tasmat Rajustasmat Ajayata Tasmat Ashva Ajayanta Yekecho Bhayadataha Yavoha Jajnire Tasmat Tasmat Jata Ajavayaha Yat Purusham Yadadho Tadidhavya Kalpayan Mukhangimasya Gobahu Bhavurupada Uchyete Brahmanosya Mukhamasid Bahurajan Yahkritaha Purutadasya Yatvaishyaha Padhyang Shudra Ajayata Chandramamana Sojataha Chakshosuryo Ajayata Mukhadindrascha Agnishcha Tranatvayur Ajayata Nabhya Asidantariksham Shirshnotyosamavartata Padhyam Bhumirdisha Shrotrate Chalokakum Akalpayan Veda Ahametam Purusham Mahantam Aditya Varnantam Sastupare Sarvani Rupani Vijitya Dhiraha Namani Kritva Bhivadanujadaste Dhata Purastatya Mudajahara Chakrav Pravidvan Pradishascha Tasraha Namevam Vidvanamruta Iha Bhavati Nanyav pantha ayanaya vidyate Yajnena yajnamaya janta devaha Tani dharmani prathamanyasan Tehanakam mahimanasta jante Chakra purve sadhya santi devaha Adhyasam bhoda prudhivyairasa accha Vishvakarmanas samavartata Tasyatvashta vidadhatropameti Tatpurushasya vishvamajanamakre Vedahametam purusham mahantam Aditya varnantam asahparasta Tamevam vitvanamruta iha bhavati Nanyah pantha vidyate janaya Prajapadishcharatikarphe antaha Ajaya malo bahudha vijayate Tasya dhira parijananti yonim Marijinam padamichanti vedhasaha Yodeve bhyadabati Yodevanam purohitaha Orpa yodeve bhyojataha Yavarujaya brahmade Rucham brahman janayantaha Deva akretada pravan Yatvaivam brahpado vidyad Tasya deva asanuvashe Krishya te lakshmishya vatnyau Ahoratre parshve Nakshatrani rupam Ashvinau vyat Ishtam Manishana Namam Manishana Parvam Manishana Om Sahasrashirushan Devam Vishvaksham Vishvasham Bhuvam Vishvan Narayanam Devam Aksharam Paramam Prabham Vishvadah Paraman Nityam Vishvan Narayanakum Harim Vishvame Vedam Purushasthat Vishvam Upajivati Tatim Vishvasyatme Shparagum Shashpatagum Shivamachyutam Narayanam Mahajnyeyam Vishvatmanam Parayanam Narayana Param Brahma Tattvam Narayana Paraha Narayana Paro Jyotiratma Narayana Paraha
పరః కించిత్ జగత్ యస్మిన్ దృశ్యతే శ్రూయతే పిభాంతర్బహిశ్చ తత్ సర్వం వ్యాప్య నారాయణ స్థితః అనంతమవ్యయం కవిగం సముద్రేంద్రం విశ్వశంభువం పద్మకోశ ప్రతీకాశకం హృదయం చాప్యథోముఖం నిశ్చావిదశ్చాంతునాభ్యాముపరితిష్ఠతి హృదయం తద్విజానీయాత్ విశ్వస్యాయతనం మహతే సంతతగం శిలాభిస్థులం వ్యాకోశసన్నిభం తస్యాంతే సుశిరగం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే మహానగ్నిర్విశ్వార్చిర్విశ్వతో ముఖః సోక్రభుక్ విభజన్ తిష్టన్నాహారమజరః కవిః సంతాపయతి స్పందేహమాపాదదళమస్తకం తస్య మధ్యే వన్నితి ఘాణీయోర్ధ్వా వ్యవస్థితః నీలతోయత మధ్యస్థా విద్యుల్ ేవభాస్వరాశోకవర్తన్ వీపీతాభాస్యాత్తనోపమాశిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః బ్రహ్మాదశివస్సేంద్రస్సోక్షరః పరమస్పరాత్ ఏతగం సత్యం పరం బ్రహ్మ పురుషం కృష్ణపింగళం ఓర్ధ్వరేతం విరూపాక్షం విశ్వరూపాయ వై నమః. భగవంతుడి యొక్క దివ్య వైభవం వేదముల్లో చెప్పబడింది. నారాయణ యొక్క వైశిష్యం వేదముల్లో చెప్పబడింది. ఇంతకుముందు మనం విన్నాం వేద పండితులు పఠిస్తుంటే, చంద్రమా మనసో జాతః చక్షుసూర్యో అజాయత అని. వేదాలలో ఆంతర్యం ఈ సృష్టిలో ఉన్నటువంటి వైభవం అంతా కూడా చెప్పబడింది. అందుకనే దీనికి వేదభూమి అని కూడా పేరు. వేద పండితులు శ్రావ్యంగా శ్రవణపేయంగా వేదాన్ని వినిపించారు. ఇలా ప్రతి ఇంట వేదాన్ని వింటూ ఉంటే వేదవేద్యుడైనటువంటి స్వామి అనుగ్రహ వర్షాన్ని ఈ వసంతోత్సవ రూపంలో మనకు అందిస్తూ ఉంటాడు. గోక్షీరము, గోదధి, తేనె, నారికేళ ఫలోదకము, హరిద్రా జలము వీటితో తిరుమంజనాన్ని నిర్వర్తించి చందనంతో చక్కగా అలంకరించారు. చందన గంధలేపనము, అసలు ఆ చందనానికి ఉన్నటువంటి చల్లదనం అనే గుణం ఎందుకు వచ్చిందంటే స్వామివారి యొక్క తిరుమేని స్పర్శ వలనే అంటారు కవులు. తులసిమాల అలంకృతులై దర్శనమిస్తున్నారు స్వామివారు, అమ్మవారు. తులసి గురించి మనం చెప్పుకోవాలంటే శ్రీ మహావిష్ణువు కైంకర్యంలో ప్రథమ స్థానాన్ని పొందినటువంటిది తులసి. ఎన్నో రకములైనటువంటి సుగంధ పరిమళ భరితమైనటువంటి పుష్పాలు, నీ కొరకు పుష్పించు త్రయీవల్లికల్, ఎన్ని రకాల వృక్షాలు ఎన్ని పుష్పాలనిచ్చినా అవి ఎంత సుగంధ పరిమళ భరితమైనవైనా మొదట స్వామి చూచేది తులసి ఉన్నదా అని. అందుకనే విష్ణు ఆరాధనలో తులసికి ప్రాధాన్యత ఉన్నది. ఆ విధంగా తులసి మాలాలంకృతమైన స్వామివారికి, అమ్మవారికి ఆనందంగా ఆనంద కర్పూర నీరాజనాన్ని సమర్పిస్తుంటే ఆనందంగా మనం వీక్షిస్తున్నాం. ఇది ఆనంద నిలయవాసుడి అనుగ్రహం కాబట్టి అందాం గోవిందా అని ఆనందంగా ఆనంద నిలయవాస గోవిందా గోవిందా. వేనామాల వెన్నుడికి, సహస్రనామాంకితుడైన స్వామివారికి సహస్రధార కైంకర్యం జరగబోతున్నది. సహస్ర శీర్ష పురుష అనే వేద పండితుల వేదనాద నీరాజనములతో అర్చక స్వామివారు సహస్రధార కైంకర్యం నిర్వర్తిస్తారు. వీక్షిద్దాం. ఈ ఉత్సవాలు వీక్షించిన వారికి స్వామి అనుగ్రహం ప్రతి ఇంట ఉండాలని వేడుకుంటూ ఓం నమో వెంకటేశాయ. ఉదామృతత్వస్యేషారః
యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అతోజ్యాయాగుష్య పురుషః పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్య అమృతం దివి త్రిపాదోర్ధ్వోదయేత్ పురుషః పాదోస్యేహ భవాత్ పునః తదో విశ్వం వ్యక్రామత్ పర్యాప్యానందరాయ సోమోదిరాత్రమ మహద్భవతి సర్వమేవ తేనా జయతి హరి ఓ